తెలుగు సినిమా రేంజ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా పలు దర్శకులు బాలీవుడ్ లో సైతం ప్రభావాన్ని చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి మగ ఒకరు. కబీర్ సింగ్ తో సత్తా చాటిన ఆయన ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాను రూపొందించాడు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే విడుదలైన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో యానిమల్ మూవీకి 2 రోజుల్లో భారీగా వసూళ్లు వచ్చేశాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులను భారీగానే డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4,000కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాస్ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం మొదటి రోజు ఓవరాల్ గా 63.8 కోట్లు నెట్ ను వసూలు చేసింది. 2 రోజు దీనికంటే ఎక్కువ రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఈ సినిమాకు 68 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది. క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన యానిమల్ మూవీకి 2 రోజుల్లో భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యానిమల్ మూవీ 2 రోజుల్లో 129.80 కోట్ల నెట్ వసూళ్లతో పాటు 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చిత్ర చివరిలో తెలిపాడు దర్శకుడు. దానికి యానిమల్ పార్క్ అని కూడా టైటిల్ రివీల్ చేశారు. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మ్యాచ్ పార్ట్ 2 రావడం ఖాయంలా కనిపిస్తుంది. ఇక సీక్వెల్ రణబీర్ కపూర్ డబుల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ దాదాపు 600 కోట్ల వసూలు చేసేలా కనిపిస్తుంది. ఇక సీక్వెల్ యానిమల్ పార్క్ వస్తే 1,000 కోట్లు రావడం ఖాయం. అయితే యానిమల్ మూవీ విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ లో రణబీర్ తో వాదనకు దిగుతూ రష్మిక పళ్ళు కొరుకుతూ చెప్పిన ఓ డైలాగ్ మీద పలువురు విమర్శలు చేశారు. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటో అసలు అర్థం కావట్లేదని ట్రోల్ చేశారు. సినిమా విడుదలయ్యాక మాత్రం రష్మిక నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ట్రోల్ చేసిన వారే ఆమె నటన అద్భుతమని ప్రశంసిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యానిమల్ ట్రైలర్ కు సంబంధించిన స్టిల్ ను నెటిజన్స్ షేర్ చేస్తూ రష్మికను అభినందిస్తున్నారు. ఈ సీన్ చూసి చాలా మంది రష్మికను ట్రోల్ చేశారు. కానీ సినిమాలో ఆమె నటన ఎంతో నాచురల్ గా ఉంది. మొత్తం సినిమాలో ఆమె నటన వావ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో రణబీర్ ను మించి నటించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నువ్వు కోపం, ఏడుపు, నిరాశ ఇలా కలగలిపిన రష్మిక నటన ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఆమె నటన అపరిచితుడు మాదిరిగా ఉంది అని మరో నెటిజన్ ప్రశంసించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.